అందమైన అమ్మాయిలు డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. అదేంటి నా ఫ్రెండ్ ఈ రోజు నాతో కలుస్తుందనింది ఇంకా రాలేదేంటి ఎక్కడ అసలు ఏంటి పాట ట్రెండింగ్ లో ఉంది ఇంత బిజీ స్కెడ్యూల్ లో నాతో కలుస్తున్నావా నీతో కలవడానికి ఒక చిన్న రీజన్ ఉంది రష్మి అనుకున్నా ఏంటి అంటే మన ఆల్ యాంకర్స్ అందరితోటి ఒక మంచి సెలబ్రేట్ చేసుకోవాలనిపించింది కాకపోతే అందరూ ఎక్కడెక్కడ ఉండిపోయారు ఏం చేయాలి అని అనుకున్నప్పుడు నాకు సడన్ గా నువ్వే గుర్తొచ్చా ఓ అందుకే నన్ను ఫోన్ చేసావా ఆల్ యాంకర్స్ అందరిని పిలిచేస్తే అందరితోటి ఇవాళ ధూమ్ ధామ్ చేసేద్దాం సో అందరితో కలిసి ఒక మంచి గెట్ టుగెదర్ ఒక కిరాక్ పార్టీ చేయాలి అంతే కదా అయితే ఇవన్నీ అరేంజ్మెంట్స్ కి ఒక మనిషి ఉన్నాడు వాడిని పిలిస్తే ఇవన్నీ అరేంజ్ చేసి పెడతాడు ఓకే రామప్రసాద్ రండి నువ్వు కళ్ళ తోటి విసురుతుంటే లవ్ సిగ్నల్స్ నా ఏడులో నా షురు ఇంకా ఎప్పని డ్రెస్ ఆ బ్రేకులు లేని బ్రేకు రాజు నీకేం తెలుసు ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో అరే మావా అరే రామప్రసాద్ అన్నా అది అది రష్మి ఏంటి కాల్ చేసావు అదే ఏంటి కాల్ చేసావు అని అదే ఉదయం కాల్ చేసావు కదా చూసావా జయతి వచ్చింది రామప్రసాద్ నమస్తే నన్ను వెన్నెల్ అంటారు నమస్తే అక్క ఆవిడ అమ్మవాస అంటారులే ఆవిడ అమ్మవాస అంటారులే అయ్య బాబోయ్ ఆ వెన్నెలనే మర్చిపోతాం తప్ప ఈ వెన్నెల మర్చిపోగలమా అయినా మీ యాంకరింగ్ చిరాకు ఉంటుంది తెలుసండి మరి నా యాంకరింగ్ చిరాకు ఉంటుంది చిరాకు ఉంటుంది భలే కొట్టరా నువ్వు కొడతానంటే ఉల్లంత కొట్టించుకుంటా ప్రాబ్లం లేదు ఇలాంటి మాటలు చెప్తేనే నీ చంప ఎర్రగైపోతుంది అంటే ఇప్పుడు ఆడు ముద్దుతో పెదవంత రెడ్డి అయిపోద్దా ట్రై చేద్దామా వద్దు వద్దులే సరే కానీ నువ్వు ఇన్ని రోజులు యాంకరింగ్ చేసావు కదా దాంట్లో ఏం గమనించో నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా చెప్పరా హాయ్ హలో వెల్కమ్ సారీ సారీ ఇంకోసారి హాయ్ హలో వెల్కమ్ నాకు రావట్లేదు పో నీకు రావట్లేదు హలో నేను రావట్లేదు పో ఎప్పుడు చదువుతుందో చెప్తా చదువుతుందో చెప్తా చెప్పు ఏంటంటే జయతి సక్సెస్ఫుల్ విజే సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అలాగే సక్సెస్ఫుల్ యాక్టర్ ఇప్పుడు ట్రెండింగ్ లో పాట కూడా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అందుకే ఆ సెలబ్రేషన్ మా అందరితో పాటు సీనియర్ యాంకర్స్ జూనియర్ యాంకర్స్ అందరినీ ఇన్వైట్ చేయమని చెప్పింది మరి నీకే కదా వాళ్ళందరూ తెలుసు అందుకే ఇప్పుడు అందరం తీసుకొస్తాను రియాజ్ ఫోన్ కొట్టరు అందరికి ఓకే హలో తొందరగా ఇక్కడికి వచ్చేయండి
నిజంగా వాట్ ఎ ప్లెజర్ అందరూ కలిసి ఇన్ని రోజుల తర్వాత ఒకే స్టేజ్ మీద కనబడుతున్నాము సో వెల్కమ్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ ఏంటిది అసలు సత్తన్న దాసన్న మీరు వచ్చారా ఇప్పుడు అంటే పలకనామా దాస వచ్చిండు కానీ దాసన సత్తన్న ఎప్పుడో ఉండేటోళ్ళు ఇప్పుడు మీరు కొడితే షేప్ అవుట్ అయిపోద్దా షేప్ అవుట్ కావు అలా కొట్టి కొట్టే షేప్ అవుట్ చేసుకుంటూ మనం దేవుడా అయ్యా డార్లింగ్ ఇన్ని రోజులు డార్లింగ్ కలిసాం అసలు పెళ్లి చేసుకోవాలి నువ్వు ఎందుకు అంత తొందరగా రెండు సంవత్సరాలు ఆగి చేసుకుంది ఏ వయసులో జరగాల్సి వచ్చినా ఆ వయసులో జరగాలి అర్థమైందా నా మాటని పెళ్లి చేసుకో నువ్వు ఇంతగా చెప్తున్నావు అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని చూపించు ఎన్నె తాళి కట్టేస్తా ఇప్పుడు చూపిస్తే తాళి కట్టేస్తా వద్దురే 2 ఇయర్స్ ఆగు పర్లేదు అవునరా కరుణభూషణ్ అరే వీళ్ళందరూ ఓకే యాంకర్స్ ఉండు అసలు నువ్వేం చేశారా అన్ని చేసింది అన్ని చేసింది ఒకప్పుడు ఊర్లని తిరిగి విహారీ యాత్ర చేసేదాన్ని మరి ఇప్పుడు ఏం చేస్తున్నావ్ మళ్ళీ అదే ఊర్లు తిరిగి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది బ్లాగ్స్ చేసుకుంటుంది అప్పుడు ఛానల్ చేసింది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చేసుకుంటుంది అరే సౌమ్య హాయ్ రా ఎలా ఉన్నావ్ నువ్వు ఎలా ఉన్నావ్ చెప్పు ఫస్ట్ చెప్పు మమ్మీ డాడీ ఎలా ఉన్నారు వైఫ్ ఎలా ఉంది పిల్లలు ఏంట్రా కొంచెం గ్యాప్ ఇవ్వు సారీ లైవ్ చేసి అలవాటు అయిపోయింది అప్పుడులో నిన్ను మాటల మాత్రడు అనేవారు కదా అదేమో కానీ మాత్రడిలా యాక్టివ్ గా అవును ఎందుకు వచ్చాడికి గుంటూ టాకీస్ అని ఒక సినిమా వచ్చింది కదా అప్పటి నుంచి ఫాలో అవుతున్నా టాకీస్ చూడగానే నాకు గత జన్మ గుర్తొచ్చి అప్పటి నుంచి ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ ఫైనల్ గా వచ్చాను నేను దేవుడా దేవుడా మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా కరెక్ట్ అండి అసలు ఎందుకు వచ్చారు మీరు గుంటూ టాకీస్ నువ్వు క్వశ్చన్ కరెక్ట్ అనట్లేదు నువ్వు క్వశ్చన్ కరెక్ట్ అనట్లేదు అసలు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి తీసింది ప్రవీణ్ సత్తారు ఓకే చూసిన తర్వాత జనాలు పడిపడి సత్తారు పడిపడి సత్తారు అందుకని నేను పడిపడి సత్తూ వచ్చాను అసలు ఎక్కడికి ఎందుకు వచ్చారు యాంకరింగ్ చేయడానికి అవ్వదు భయ్యా భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్తా అయ్యా నువ్వు మానిక్ భాష కాదు అర్థమైందా శేఖర్ భాష జస్ట్ అర్థమైందా అన్నా నువ్వు కూడా వచ్చావన్నా అందరూ అయిపోయాక గుర్తుపెట్టావు సారీ బయలుదేరు సార్ 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 నమస్తే సార్ నేను బచ్చగా ఉన్నప్పటి నుంచి మీ యాంకరింగ్ చూస్తున్నాను సార్ ఇప్పుడు నువ్వే అమితాబ్ బచ్చన్ అయ్యావా ఇప్పుడు కూడా బచ్చగా ఉన్నావు కదా బచ్చ నా గురించి కూడా చెప్పొచ్చు గారు నువ్వెందుకు వచ్చావు ఎందుకు అసలు నువ్వెందుకు వచ్చావు నువ్వెందుకు వచ్చావు అంటానండి ఎవరు పిలిచారు ఎందుకు నిన్ను హలో బయట అందరు ప్రొడక్షన్ వాళ్ళు అరే ఏం పని ఏం ఫనీ అంటారు తెలుసా అది ఏం పని కాదు నీకేంటి పని నీకేంటి పని అంటున్నారు హలో లాస్ట్ ఎపిసోడ్ మొత్తం నేనే లీడ్ చేసింది తెలుసా యాక్చువల్ సైడ్ చేయమని చెప్పారు వాళ్ళు ఇంకా చేయలేదా అరే ఇప్పటికే 5 సంవత్సరాలు సైడ్ చేసిండ్రా నీ దండం పెడతా కాళ్ళు ముక్త ఇస్తారన్న కంటిన్యూ ఈ బతిలాడు కదా 5 ఇయర్స్ బ్యాక్ బతిలాడు అంటే బాగుండేది వదిలే ఇంతకుముందు మీరు బాగా ఏం చేసేవారన్న ఫేమస్ ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసేవాళ్ళం అన్న మా రష్మి చేయండి ఒకసారి ఫేమస్ ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసేవారు మీరు సరిగ్గా పోయినండి మీరు సరిగ్గా పోయినండి సత్తన్న దాసన్న రివ్యూస్ వస్తే ఏ సినిమా అయినా జనాలు చూసేవారు ఇప్పుడు చాలా పాజిటివ్ ఉండి చాలా హెల్దీగా ఉండేవాళ్ళు రివ్యూస్ సో సత్తన్న దాసన్న టీవీ పెడుతుంటే లైవ్ షోస్ మనకన్నా ఎక్కువ మాట్లాడేది వీలే అసలు తిండి కూడా పక్కన పెట్టి ఇంకా కాల్స్ వస్తుంటే అసలు ఏదో మామూలుగా మన బయట వాళ్ళతో మాట్లాడడానికి ఇబ్బంది పడతాం వాళ్ళు కాల్ చేస్తే చుట్టాలా ఆడుకుంటారు తెలుసు వాళ్ళు వాళ్ళ మొహాలు నీలో చూడక్కర్లేదు కదా వినిపిస్తారు అంతే మీ జోగి బ్రదర్స్ అంటే మా అందరికి ఫస్ట్ హలో బ్రదర్ తర్వాత జోగి బ్రదరే మాకు ఎందుకలాగా ఆ కాంబినేషన్ ఉండేదేనా మీది మీరు మాట్లాడుతుంటే ఆ ఫన్ అది అలాంటి జోడి ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇండస్ట్రీకి రాలేదు కూడా దాని తర్వాత మళ్ళీ అది నేను అదే ట్రై చేశాం కానీ అది వర్కౌట్ అవ్వలేదు పెద్దగా అది వర్కౌట్ అవ్వలేదు పెద్దగా అండ్ నెక్స్ట్ కరుణ భూషణ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ అప్పటికి ఎప్పటికి ఇంకెళ్ళప్పటికి అండ్ బ్రో నీ యాంకరింగ్ స్టైల్ వేరు అప్పుడు ఒక యూత్ అంతా మన బాగా ఫాలో అయ్యారు ఆ స్టైల్ వేరు చూసి నేర్చుకో నువ్వు కూడా చూసి నేర్చుకో నువ్వు కూడా రామ్ ప్రసాద్ నా గురించి కూడా చెప్పరా మైక్ ఆపండి ఇక్కడ మైక్ ఆపండి ఇక్కడ అది కాదు అప్పట్లో యాంకరింగ్ ఎలా చేసేవాడో చెప్పురా ప్లీజ్ చేసేవా నీకే తెలియదు మమ్మల్ని అర్థం ఏంటి అయితే జయతి ఇంత మంది వచ్చారు పార్టీ స్టార్ట్ చేద్దామా లేదు నేను ఒప్పుకో నీకు ఏమని చెప్పాను ఆ బ్రోకర్ ఎందుకు పిలిచావు నువ్వు
బ్రోకర్ కాదమ్మా, యాంకర్ కన్నా గొప్ప మేము. కరెక్ట్ కరెక్ట్ చెప్పింది, మనం బ్రో కాదు బావా. అయితే నీకు ఏ పదవి ఇవ్వాలి చెప్పు. నాకేం పదవదు కానీ కొంచెం చెల్లేస్తుందా నీకేమైనా? లేదే, దుప్పటి కప్పుకొని నీకెందుకు వేస్తుంది? నువ్వెందుకు జాకెట్ వేసుకొని వచ్చావు? జాకెట్ వేసుకొని వచ్చావు అయితే ఏంటి? ఇప్పుడు ఇంత మంది వచ్చారు, పార్టీ మొదలు పెడతాం. వీళ్ళు ఇంకా సరిపోరు, మా వాళ్ళందరూ వచ్చారు. ఇంకా ఇంకా ఇప్పుడు సీనియర్స్ వచ్చారు కదా, ఇప్పుడు నెక్స్ట్ జూనియర్స్ వస్తున్నారు చూడు. అయితే సీనియర్స్ అందరూ ప్లీజ్ కూర్చొని రెస్ట్ తీసుకోండి. జూనియర్స్ అందరూ కూడా వచ్చేస్తే లెట్స్ గెట్ దిస్ పార్టీ స్టార్టెడ్. టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మళ్ళీ నీ తిట్టు కూడా తీయనైన పోయం చేలే. ఈ రంగు కోళ్ళు నింగిలోనే రైపోసేలే. నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పజిల్స్. ఒక్కొక్క రేంజ్ లో ఎంట్రీలు ఇస్తున్నారు, వాడ జోష్. జూనియర్స్ కదా, మాత్రం ఉంటా జోష్. అయినా నా షెడ్యూల్ ఎంత బిజీగా ఉంది, ఎందుకు పిలిచారు నన్ను? అసలు ఏంటిదంతా టైం వేస్ట్? రాజమౌళి గారితో బిజీ అండ్ అలాగే త్రివిక్రమ్ గారితో బిజీ, పురుచక్రంత్ గారితో బిజీ, ఎంత బిజీగా ఉన్నానో తెలుసా నేను? నువ్వు విలియనా కాదు, హరియానా. హరియానా గుర్తు పెట్టుకు, అర్థమైందా? కొంచెం గ్లామర్ వచ్చింది రా నీకు. అవునా? నా ఐస్ ఎలా ఉన్నాయి? నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది? నా డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది? ఓవరాల్ గా నేను ఎలా ఉన్నాను? ఇవన్నీ చెప్పడం నేను రామ్ గోపాల్ వర్మ కాదు, రామ్ప్రసాద్. రామ్ప్రసాద్ ఆయన ఇప్పుడు ఆయన గురించి ఎందుకులే, మళ్ళీ ఇంటర్వ్యూ అంటాడు, ట్రెండింగ్ అంటాడు. అమ్మో, ఏ ట్రెండింగ్ కూడా వేసేసుకున్నావా? అరే అంజలి, ఎందుకు నువ్వేం చేశారా? నేనేం చేశానా? టీవీ షోస్ చేశాను, కుక్కరీ షోస్ చేశాను, స్టేజ్ షోస్ చేశాను, ఇంటర్వ్యూస్ చేశాను, ఇలా చాలా. అయితే నువ్వు అటువైపు ఉండాలి. కాదు రిష్మి, నాకు రూమ్ ఇచ్చారు, అందులో ఏసీ లేదు. ఈవెన్ అడుగుతున్నా, ఇవి రూమ్ ఇవ్వలేదు, అందుకే నా టెంట్ వేసుకొని వచ్చా. టెంట్ వేసుకొని వచ్చా కాదు, చిన్న డౌట్ వచ్చింది. యాంకర్స్ ఎపిసోడ్ అన్నారు కదా, హోలీ ఎపిసోడ్ అని చెప్పారా మీకు? ఏమండి బాబా, ఏం గ్లామర్? మీకు సినిమా అంటే ఇంట్రెస్టా? చాలా ఇంట్రెస్ట్. ఇంకో పెండ్రైవ్ తీసుకోండి, బోల్ సినిమా చూడండి. వెళ్ళి నేను యాంకర్ అవడానికి వచ్చాను. శ్రీదేవి లింక్ చెప్పు ఒకసారి. హలో ఆల్ మై లవ్లీ ఫెలోస్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. జబర్దస్త్ లింక్ చెప్పు ఒకసారి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నువ్వు యాంకర్ అవ్వలేవు, యాంకర్ అంటే తడబడాలరా. నువ్వు స్టేడీ చెప్పేస్తున్నావు. నీలాగే కూడా వచ్చి అడ్డమైన క్వశ్చన్లు వేసాడు. నేను వెళ్ళి మా నాన్నకి చెప్పాను, మా నాన్న వచ్చి ఆడనే ఇస్తాడు, జైలు వాళ్ళు వచ్చి మా నాన్న ఇస్తారు. అరే మీరు యాంకరింగ్ చేస్తున్నారు కదా, ఈ పెళ్లికి 5,000 6,000 తీసుకొని? మా ఊర్లో ఎలాంటి పెళ్లి రోజు, పుట్టినరోజు, ఇతర శుభకార్య ఏ జరిగినా నేను యాంకరింగ్ చేసుకుంటా. 8,000 10,000 తీసుకుని, అందులోకి మీరు 3,000 తీసుకుని వస్తూ పర్ఫార్మెన్సెస్ చేస్తూ ఉంటారు కదా అబ్బా. మీరేం చేస్తున్నారు? అందుకే చిన్నగా ఈవెంట్స్ అయి చేస్తుంటా, తర్వాత చిన్నగా వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తా, తర్వాత చిన్నగా సినిమాలు, తర్వాత చిన్న చిన్నగా ఊరుకే చిన్నగా 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 అనవాగా. ఏ బ్రో. హాయ్ బ్రో. మీరేంటి ఇలా సడన్ గా? జైతి ఉందని చెప్పి విన్నాను. అది జైతి ఇందా నుంచి నీకోసం వెతుకుతున్నాను తెలుసా? అప్పుడెప్పుడో నైట్ టైం చూసేవండి, చాలా అందంగా ఉండేదాన్ని, చాలా అందంగా ఉండేదాన్ని. ఏమన్నా అప్పట్లో అందంగా ఉండేదన్న? ఎప్పుడో నైట్ టైం వచ్చే షో లో ఎంతో అందంగా కనబడేదాన్ని, ఇప్పుడు ఉన్న మీ చంద్రుల్లాగా ఇంకా అందంగా కనబడుతున్నావు. సరే, ఏమన్నా పని ఉందా? ఎగ్జాక్ట్లీ, అందుకే ఇన్ని పొగడతలు పొగడుతున్నాను. నా దగ్గర ఒక కథ ఉంది, మీరు ప్రొడ్యూస్ చేస్తారు? తప్పకుండా చేస్తాను. అరే నా దగ్గర ఒక కథ ఉంది, ప్రొడ్యూస్ చేస్తావా? చేయను. ఏ వాడంటే కథలు చెప్పేవాడు, నువ్వు కథలు పడేటోడివి. బాబు నువ్వేంటర్ ఇక్కడ? అన్నా నేను యాంకర్ అన్నా. నువ్వు యాంకరా? అది కాదు, నేను తమిళ్లో షో చేశా. తమిళ్లో చేశావా? ఏది చేయి? అత్తిందోం దింది ఏదోం దారదం దారేదో తక తిందోం దింది ఏదోం దార. ఒరే దాండో దింది తప్పంకేం లేదు, కానీ వెనక్కి వెళ్ళు. నువ్వేంట దొరకారు? ఏం లేదన్నా. అబ్బే అబ్బే ఏదో ఒక చెప్పనే. ఇంతమంది యాంకర్లు వచ్చారు కదా, ఒకేసారి ముందు రోజుల్లో నేను యాంకర్ అవుతానన్నా. ఓకే నెక్స్ట్, ఓకే నెక్స్ట్. ఏ బ్రో, నువ్వేంటి ఇక్కడ సడన్ గా? అసలు ఏమనుకుంటున్నావు బ్రో, నన్ను చూస్తే అమ్మాయిలు గెంతలేస్తారు. ఈ మాట అన్నా ఇంకో బయటకు గెంటేస్తారు, జారు గెంటేస్తారు, జారు.
కాదు రష్మి, నాకు డౌట్ వచ్చింది, అసలు నువ్వు యాంకర్ కాకపోతే ఏమైంది దానివి? డాక్టర్. డాక్టర్ కూడా అవ్వపోయింది, ఇంకేమి? పెద్ద పెద్ద బ్రిడ్జులు కడతారు కదా, సివిల్ ఇంజనీర్ అయ్యేదాన్ని. ఇప్పుడు అర్థమైంది నాకు. ఏంటి? ఏదైనా జనాలు చచ్చిపోయే పనులే చేస్తావు అన్నమాట. జనరల్ గా ఒక్క షోకే ఒక యాంకర్ ఉంటే ఎంత కలర్ఫుల్ గా ఉంటది, మరి ఈ షోకి ఇంత మంది యాంకర్స్ వచ్చారంటే ఇది నిజంగా హోలీయే. సీనియర్స్ వచ్చేసారు, అలాగే జూనియర్స్ కూడా వచ్చేసారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద పోటీ. కూర దానంచుకు పెట్టు, బండుగొట్టు వాడకట్టు లెసుకెట్టు, గుద్దితే చూసుకో అత్త షేరు, కచ్చల గుర్రం ఈ సిల్కు పారు, ఇచ్చి పడేద్దాం చల్ కుచ్చి పడేద్దాం. యాంకర్స్ ని పిలిస్తే ఏంటి, మోడల్స్ వచ్చారు? మేము కూడా యాంకర్సే. అవునా? అవును భయ్యా, మోడల్స్ భయ్యా. మేము మోడల్స్ యాంకర్స్ ఏదో ఒక డిసైడ్ అవ్వండి. మోడల్స్ యాంకర్ భయ్యా, మోడల్స్ యాంకర్ భయ్యా. యాంకర్ అంటే డాన్స్ చేయాలి, పాటలు పాడాలి, చాలా చేయాలి అని వచ్చేవన్నీ ఎందుకు రావు? చేస్తారా? చింపుదాం. రెండు పేపర్లు ఉండాలి, చింపేసుకుంటారు, చింపేసుకుంటారు. పదా మనం పోదాం. ఏంబ్రా అద్దరు రివర్స్ పెట్టినాం, చక్కగా పెడితే కోడల్, రివర్స్ పెడితే మోడల్. భయా మేము ఇట్లా ఒక పాట పాడతాం భయా. పాడు భయా. దానికైనా ముందు ఒక షైరీ చెప్తాం భయా. మేము చెప్పు భయా. చెప్పు భయా. ఎందుకు వచ్చినావు చెప్పు భయా. పాలుంటాయి వైట్, పాలుంటాయి వైట్, రెస్మి చూసే నా గుండె అయితే టైట్. మంచిగా ఉంది భయా, కానీ ప్రిపేర్ కాలే కదా, కానీ ప్రిపేర్ కాలే కదా భయా. ఎగురు ఎగురు, ఎంత ఎగురుతావు ఎగురు, అంతే పైకి ఎగిరినా అలా కిందికి రావాల్సిందే భయా. అమ్ముతేందన్న వంకర పోయిందా? పెట్టిర్రు. ఎవరన్నా? గుట్కా గుట్కా. అన్నా ఇంతకు నువ్వేమాడాలన్నా? 2016 మోడల్, 2016 మోడల్. అయ్యా ఒకటి గుర్తు పెట్టుకో, స్కూల్లో ఉంటది టీచర్, స్కూల్లో ఉంటది టీచర్. ఓకే, నాది పెట్టుకుంటే బిడ్డ, నీకుండదు ఫ్యూచర్. తమ్ముడు నీకు ఒడిసే షాక్ అవుతావు. ఏందన్నా? నీకు ఒడిసే షాక్ అవుతావు. ఇయన్నా? నీకు ఒడిసే షాక్ అవుతావు. ఇయన్నా? ఇదిగో పోయా, ఇదిగో పోయా, తీసుకో పోయా. ఇదేందన్నా వంకర పోయిందా? ఇదే పోయా, ఇదే పోయా. పార్టీ అన్నాగా మీరు వచ్చారు, చిన్నగా ఎంటర్టైన్ చేశారు, కానీ ఇంత వరకు మీరు మోడల్ యాంకర్ డిసైడ్ అవ్వలేదు, కానీ ముందు ముందు అది డిసైడ్ అవుతుంది. ఓకే ఓకే భయ్యా, మరి పార్టీ స్టార్ట్ చేసేద్దామా? ఓకే భయ్యా, అయితే కూర్చోండి. బాబు ఇన్ని రోజులు కొప్పుకున్నారు భయ్యా అని చెప్పి రష్మిని. ఓకే తమ్ముడు బయలుదేరు. సీనియర్స్ వచ్చేసారు, జూనియర్స్ వచ్చేసారు, కానీ మన అసలైన గ్యాంగ్ లీడర్ రావాలి కదా, ప్లీజ్ వెల్కమ్ ఇంద్రుషా గారు. రష్మి, నేను లేకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు? యాంకర్స్ అందరూ కలిసి ఒక గెట్ టుగెదర్ చేసుకుంటున్నాము, సో అందుకే అంత ప్రిపేర్ చేసి మిమ్మల్ని పిలుద్దామని వెయిట్ చేశా. నాతో కలిసి ఇన్నేళ్లుగా ట్రావెల్ చేసి ఈ బిజినెస్ ప్రాక్టీస్ కొంచెం కూడా తెలుసుకోలేదు నువ్వు. అయ్యో ఏంటది ఈ గెట్ టుగెదర్ ని ఈవెంట్ గా ఇప్పుడు నేను ఎలా మారుస్తానో చూడు. ఎలా చూడు? హాయ్ 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 మ్యామ్. హలో హలో హలో.
ఇక్కడ కొన్ని ఫేసెస్ నో 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 ఇక్కడైతే కొన్ని ఫేసెస్ అంతా నాకు చాలా బాగా తెలుసు మీరంతా యాంకర్స్ కదా అవును మేడం థాంక్యూ మరి వీళ్ళు మేము కూడా యాంకర్సే మేడం వాళ్ళంటే ఎప్పుడో పురాతన కాలంలో ఉన్నారు మేమంతా లేటెస్ట్ ట్రెండింగ్ యాంకర్స్ మీరు యాంకర్స్ అని చెప్పుకోవాలి ఆల్రెడీ మేము సీనియర్స్ బాబు నీ గురించి కాదు పురాతన వస్తువు పురాతన వస్తువు కూర్చో నువ్వు హలో ఎప్పుడొచ్చామన్నది కాదమ్మా మీతో పాటు ఈక్వల్ గా పోటీ ఇస్తున్నామా లేదా అరియానా ఈ రోజు ఫస్ట్ టైం నీ వాయిస్ నేను టీవీలో విన్నాను రా నీ వాయిస్ నేను టీవీలో విన్నాను రా మీరెప్పుడో భూమి పుట్టక ముందు పుట్టారు మేమంతా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ యాంకర్స్ అమ్మా అందరూ మమ్మల్ని ఫాలో అవుతారు మమ్మల్ని చూస్తున్నారు ఇప్పుడు ఏంటి బాబు నువ్వు ఎక్కడ కనపడలేదు నాకు ఎందులో వచ్చావు ఎందులో వచ్చావు మీరు సీనియర్స్ అంటున్నారు కదా మేము జూనియర్స్ వి బోత్ ఆర్ నాట్ సేమ్ ఎందుకంటే అసలు ట్రెండ్ అనే పదమే తెలియదు మీరు అక్కడ ట్రెండ్ అనే పదాన్ని సృష్టించి పెంచి పోషించి మోడల్స్ ను కూడా క్రియేట్ చేసిన మేము ఇక్కడ ప్రతి చిన్న దాన్ని తీసుకెళ్లి ట్రెండ్ 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 అంటున్నారు ఎక్కడుంది ఆ ట్రెండ్ నాకు కూడా చూపించరా ప్లీజ్ ట్రెండ్ ఎక్కడ ట్రెండ్ ఎక్కడ నడుతున్నారు కదా పంజాకుట్లో ఉంటుంది పంజాకుట్లో ఉంటుంది ట్రెండ్స్ అన్నీ కొన్నాం బట్టలు మేము నిజంగానే చాలా కష్టపడుతున్నారు మీలో లేనిది ఒకే ఒక్కటి మాలో ఉంది మిగతా అంతా మీ దగ్గర ఉంది ఏంటది టాలెంట్ టాలెంట్ మేము 100 రూపాయలు లాంటి వాళ్ళం ఎప్పుడు అలాగే ఉంటాం మీరు 2000 రూపాయల నోట్లు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు సొంతం నీకా నాకా హెయ్ ఈ ఐడియా బాగుంది మేడం చూసావా నేను చెప్పానా ఇప్పుడు మనం ఎప్పటిలాగే ఈవెంట్ ప్లాన్ చేసుకోవాలి ఓకే 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 మాకు అర్థమైంది మీ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ మాకు అర్థమైంది కానీ ఎవరు బెస్ట్ తెలుసుకోవాలంటే వాళ్ళ వాళ్ళలో ఏం సత్తా ఉందో ముందు తెలుసుకోవాలి కదా మనం కొన్ని ఎంటర్టైన్మెంట్ టాస్క్ పెడతాం ఆ టాస్క్ లో ఎవరైతే సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారో వాళ్ళే బెస్ట్ అని నిర్ణయించుకోవాలి రష్మి నేను అక్కడ మీరిక్కడ ఓకే ద బాటమ్ లైన్ ఏంటంటే మీ అందరిలో కామన్ గా ఉండేది టాలెంట్ సో ఎవరు ఎక్కువ టాలెంటెడ్ ఎవరు గ్రూప్ లో ఎక్కువ టాలెంటెడ్ మంది ఉన్నారో కొన్ని గేమ్స్ ద్వారా కొన్ని పర్ఫార్మెన్సెస్ ద్వారా తెలుసుకుందాం ఓకే దాన్ని బట్టి సీనియర్స్ గొప్ప జూనియర్స్ గొప్ప క్లారిటీ వచ్చేస్తుంది కరెక్ట్ గా చెప్పావు రష్మి సీనియర్స్ గొప్ప జూనియర్స్ గొప్ప కరెక్ట్ గా చెప్పావు కరెక్ట్ గా చెప్పావు ఇప్పుడే సీనియర్స్ గొప్ప అన్నారు అయితే మనమేండి ఇప్పుడు ఒక చిన్న వార్మ్ అప్ గేమ్ స్టార్ట్ చేద్దాము అదేంటొచ్చి డంశరాజ్ అందరికి డంశరాజ్ తెలుసు కదా కొన్ని సినిమా పాటలు కావచ్చు కొన్ని సినిమా పేర్లు కావచ్చు కొన్ని సామెతలు ఉండొచ్చు ఓకే సో ఒకరికి చెప్తాను వాళ్ళు యాక్ట్ చేసి వాళ్ళ టీమ్ కి చూపించాలి అండ్ టీమ్ వారు గెస్ట్ చేయాలి సో ఎక్కువ పాయింట్స్ ఎవరికి వస్తే వాళ్ళు వినర్స్ ఓకే 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 సీనియర్స్ కి ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి సీనియర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఓకే మాకు జూనియర్స్ అంటే ముద్దు ముందు జూనియర్స్ నేను ఎక్కించండి అయ్యో పూజలు పెద్దవాళ్ళు మీరు స్టార్ట్ చేయండి సర్లే షూర్ సీనియర్స్ వద్దు జూనియర్స్ బుద్ధి ఇవన్నీ పక్కన పెట్టేసి జయతి మీరు రండి మీరు ఈ పార్టీ ఆర్గనైజ్ చేశారు కాబట్టి లెట్స్ స్టార్ట్ విత్ యూ అయితే ఇప్పుడు నేను మీకు ఒక పాట చెప్తాను సైలెంట్ గా మీ చెవిలో చెప్తాను అది మీరు యాక్ట్ చేసి మీ సీనియర్స్ వైపు ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళు కరెక్ట్ గా గెస్ చేస్తే వాళ్ళకి 1 పాయింట్ చెప్పండి రా ఫస్ట్ నువ్వు చెప్పాలిరా డైరెక్టర్ గారు ఫస్ట్ మీరు నాకు చెప్పాలి పౌరానికి పంజరానికి పౌరానికి పంజరానికి ఆకాశం ఇంత బాగా ఎలా కిస్ చేశారు అప్పటి వాళ్ళు కదా అప్పటి పాటలు బాగా తెలుస్తాయి ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ పాయింట్ సీనియర్స్ కి ఓకే మరి ఇటువైపు నుంచి హర్యానా మీరు రండి
ఆర్యానా యాక్టింగ్ చేయాలంట నువ్వు వెళ్తున్నావేంటి? హలో, యాక్టింగ్ అయినా యాంకరింగ్ అయినా నేనే ఓకే. మీరు ఇట్లానే కొట్లాడుకోండి, నేను షో హోస్ట్ చేసుకుంటా. రెడీ? ఓకే. ఇది కూడా ఒక పాట. ఏంటి రామ్ ప్రసాద్ గారు, మీరు సీనియర్స్? రెండు పక్కల మేమే, రెండు పక్కల మేమే. ఓకే, ఇది ఒక పాట. రెడీ? రెడీ. చెమ్మ చెక్క చెమ్మ చెక్క చూడు పిన్నమ్మ పాడు పిల్లడు సాంగ్. All right, the jump stars round low, 1 point goes to juniors. It to one. Aithe seniors nunchi ippudu karuna randi. Randi Ram Prasad gar itpaka. Ippudu seniors manam. Idi oka paata, okay? ye naal lagurta stava vana. ఈ వర్షం సాక్షిగా స్వాతిలో ముత్య స్వాతిలో ముత్యం. వళ్ళంత జల్లంత పాత హీరో వాన వాన వెళ్ళు వాయే. ఓకే, ఇది డంప్స్టర్ ఆర్ట్ సెకండ్ రౌండ్ కాబట్టి ఈసారి నుంచి చిన్న హింట్ ఇస్తా. ఫస్ట్ 1 మినిట్ గెస్ చేయడానికి ఇస్తా, అది అవ్వకపోతే ఒక చిన్న హింట్ ఇస్తా. 1 మినిట్ అప్ కాబట్టి ఇప్పుడు హింట్ ఇవ్వబోతున్నాను. హింట్ ఇచ్చిన తర్వాత కరెక్ట్ గా ఒక 10 సెకండ్స్ లో మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. 10 సెకండ్స్ లోపల వాళ్ళు గెస్ చేయాలి, లేకపోతే అప్. ఆల్ రైట్, హింట్ వచ్చి ఒక నెల. ఇది ఒక పాట. ఓకే, నువ్వు నువ్వే నువ్వు నువ్వు అక్కడ ఉంటే నేను అక్కడ ఉండదే. ఓ సూపర్ రావు, ఏ మాటకి ఆ మాట. జూనియర్స్ కొంచెం ఫామ్ లో ఉన్నారు, హింట్ లేకుండా ఆన్సర్ చెప్పారు. సూపర్బ్స్ జూనియర్స్ 2 పాయింట్స్. మరి సీనియర్స్ వైపు నుంచి ఇప్పుడు దాస్ అన్న రండి. నిజంగా కాంపిటీషన్ మాత్రం చాలా ఈక్వల్ గా నడుస్తుంది, ఎవ్వరూ తగ్గట్లేదు. ఆల్రైట్ జూనియర్స్ రెడీయా? శ్రీకర్ రండి. ఆగు ఫస్ట్, ఊపి తర్వాత ఊపుదు కానీ.
ఓకే. రారా రక్కమ్మ, రారా రక్కమ్మ. రా 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 రా, ఎక్కడో పోతావురా. ఒకడు ఒక్కడు ఒకసారి రావా, ఒకసారి రా, ఒకసారి పో. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం. ఆహా, అసలు ఈ కాంపిటీషన్ మనం ఎలా తేలుస్తాం అర్థం కావట్లేదు. ఎందుకంటే జూనియర్స్ ఆర్ ఆల్సో ఎట్ 3 points. అయితే సీనియర్ సౌమ్య గారు రండి. నిన్ను కొట్టడానికి వస్తున్నావు నువ్వు, నిన్ను కొట్టడానికి వస్తున్నావు నువ్వు. ఓకే, ఇదొచ్చి ఒక సామెత. ఓకే, ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, రెడీ సామెత. పెళ్ళి బావా, మీ ఆయన, మీ ఆయన. అత్త, అత్త. అత్తలేని కోటలు ఉత్తమరాలు. యాక్చువల్గా ఇంకో విషయం కూడా చెప్పాలి ఇక్కడ. చెప్పండి ఫాస్ట్గా. అత్త చెప్పిన మాట కోటలు విందో, కోటలు చెప్పిన మాట అత్త విందో, ఎందుకు తెలుసా? మీ మాట ఎవరంటారు కాబట్టి. ఆవిడ మదర్ ఇన్లా, ఈవిడ డాటర్ ఇన్లా. డాటర్ ఇన్లా ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఓకే, సో సీనియర్స్ 4 points. మరి ఇటువైపు నుంచి నితిన్. అరే ఆల్ ద బెస్ట్. పొడుపు కథలు అంటున్నారు, జాగ్రత్తగా చెప్పు. అమ్మా కొడుకు కథలు కాదు, పొడుపు కథలు, పొడుపు కథలు. ఓకే, సో ఇది కూడా ఒక సామెత. మనందరం జూనియర్స్, మనందరం జూనియర్స్. మనుషులా, మనుషులా లేక ప్రదేశమా? దేవుడు ప్రదక్షిణం. గుండె నిండా దేవుణ్ణి మొక్కుతున్నావా? ఓకే, సో ఇప్పుడు హింట్ ఇవ్వబోతున్నాను. హింట్ వచ్చి ఈ సామెత అల్లుడి మీద. అన్ని ఉన్న అల్లుడి నోట్లు శని, శని. జూనియర్స్ వైపు కూడా 4 points. ఫైనల్ గా ఇటువైపు నుంచి ఇద్దరిని పిలవబోతున్నాను. శేఖర్ బాషా అండ్ రియాజ్ రండి. ఒకటి నర్ర, ఇద్దరు కాదు ప్లీజ్, ఇద్దరు కాదు ప్లీజ్. ఓకే, ఇప్పుడు నేను ఇద్దరికి ఒకే పాట చెప్పబోతున్నాను, మీరిద్దరు యాక్ట్ చేసి వాళ్ళు చూపించాలి. రండి. ఓ అంత పాట వద్దు నాకు, చాలా ఈజీది. రెడీ స్టార్టా, రెడీ స్టార్టా. కరీంషా, కరీంషా. ఒకవేళ మీరిద్దరు కలిసి కూడా యాక్ట్ చేసి చూపిస్తే వాళ్ళకి అర్థమైతే కూడా ఓకే. ఆగు, నువ్వు ఆగు. అమ్మా ఇది కూడుంటే అమ్మా, ఇది కూడుంటే అమ్మా. చ చ చ. ఏయ్ ఏయ్, ఆగలేసే అన్నం పెడతా, ఊరేసే ఊదులు పెడతా. ఎవ్వరూ తగ్గట్లేదు. ఓకే, ఇప్పుడు ఇటువైపు నుంచి అమ్మాయిని పిలవబోతున్నాను. సింధు అండ్ స్వాతి రండి. కాదు రష్మి, మీ కుట్ర నాకు అర్థమైంది. ఇప్పుడు ఆకలిస్తాన పెడతా, మూడొస్త ముద్దులు పెడతా అంటే నాకు ఎవరైనా అమ్మాయిని ఇస్తే ఇట్లా చూపించేటప్పుడు ఏమైనా చేసేస్తాను చెప్పి కదా. అబ్బాయినిచ్చారు నాకు, అబ్బాయినిచ్చారు నాకు. ఆకాశం బద్దలైన మల్లెపూలు గల్లుమన్నది గుండెలోను. శబాష్ 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 శబాష్.
ఇద్దరు కలిసి చేసి చూపించండి. మజగ మజగ చీకటిలో మీరు అలసిపోవడం లేదు కానీ నేను అలసిపోయాను రా బాబు, పాటలు చెప్పి చెప్పి. సరే అయితే ఫైనల్ గా ఒకటి చేద్దాం, మీరు యాక్ట్ చేసి చూపించండి. ఇద్దరులో ఎవరు ఫస్ట్ కనిపెడితే వాళ్ళు విన్నర్. సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా బి వెరీ జెన్యూన్, ఫస్ట్ ఎవరు కనిపెట్టి మైక్ లో పాట పాడతారో వాళ్ళు విన్నర్స్. మేము చెప్పాం మేము చెప్పామని అరవకూడదు. రెడీ రష్మి? ఓకే 3 2 1 గో. మౌన మేల నోయి అగరబత్తి కాదు చాంగురే బంగారు రాజా రాజా చమ్మ చెక్క చమ్మ చెక్క చమ్మ నువ్వే మీరు అమ్మా భవాని అమ్మా భవాని నేను కూర్చుంది నా కింద కాంచనా వచ్చింది 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 కాంచనా నా పేరు కాంచనమాల మా వయసే గరం మసాలా ఫస్ట్ ఎవరు చెప్పారు అనేది ఇంద్రజ గారు చెప్తారు. మేడం ఫస్ట్ బాబు గారు మనసులో పాడుకున్నాడు ఆ పాట. మ్యామ్ వాళ్ళు గెస్ట్ చేయడానికి లీడ్ ఇచ్చింది మేం. మ్యామ్ మీరు సాంగ్ రాంగ్ చెప్పారు కదా. ఓయ్ పాడింది మేం కదా. కాంచనమాల అని మేం చెప్పాం. హలో మీకు ఆలోచన వచ్చినా చేసింది మేము. మీరు ఆలోచన వచ్చింది కానీ మేము ఆలోచించేశాం. మీరు ఎన్ని చెప్పినా ఎంత కొట్లాడుకున్నా ఫైనల్ డిసిషన్ ఇంద్రజ గారిది కాబట్టి మ్యామ్ చెప్పండి. ఫస్ట్ కనిపెట్టింది అయితే వాళ్ళే. కానీ కానీ మీకు నేను ఎందుకు సపోర్ట్ చేయట్లేదంటే కరెక్ట్ గా వాళ్ళు ఫస్ట్ మైక్ లో చెప్పాను, నేను ముందే చెప్పాను. ఏ కానీ నిజంగా మీరు అలా కింద కూర్చొని ఆ పోస్చర్ పెట్టకపోతే వాళ్ళు కనిపెట్టే వాళ్ళు కాదు. నేను ఆ పోస్చర్ పెట్టాను కాబట్టి మీరు గెలిచారు. ఆల్ రైట్, ఎంటర్టైన్మెంట్ అయితే బాగా పీక్స్ లో వెళ్తుంది కాబట్టి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూసేద్దామా. శ్రీదేవి డ్రామా కంపెనీలో సీనియర్ యాంకర్స్ అండ్ జూనియర్ యాంకర్స్ కలిసి ఒక అమేజింగ్ పర్ఫార్మెన్స్ చూపించడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం.
పెరిగేది నాకు తట్టలేదు కానీ అమ్మో ఈ లవ్ అనేది బలుగమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి ఎందరన్న మాతే దాని మళ్ళీ అంటున్నానే అమ్మో ఇది చెప్పకుండా వచ్చేతుమ్ము ఏమన్నా పరిధి నన్ను నమ్ము తగినట్టుగా నువ్వు బదులు చెబితే అరి దేవుడా దాని ఇంతలో పటే ఉన్నదాంత దగ్గరై నన్ను చేరదీస్తివే పుట్టబొమ్మ పుట్టబొమ్మ నన్ను సుట్టు కొట్టివే సిద్ధగికే అట్టబొమ్మై జట కట్టుకుంటివే పుట్టబొమ్మ పుట్టబొమ్మ నన్ను సుట్టు కొట్టివే సిద్ధగికే అట్టబొమ్మై జట కట్టుకుంటివే పెరి తింటా నన్ను తీసి పట్టుకుంటివే మల్లెపల్లి మలగు బెట్ట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లే సన్న దావత్లా పన్ను గాని బరాత్లా టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకే మోహిత తిరు పంట పావన బలేసవయ్యా పావే కాదు బురద పావం అది బురద పావం అది సీకి దగ్గర ఉన్న సీనియర్ యాంకర్లు జూకి దగ్గర ఉన్న జూనియర్ యాంకర్లు అందరూ కలిసి ఈ పర్ఫార్మెన్స్ అద్దరు కొట్టారు శ్రీదేవి డ్రామా కంపెనీ హెడ్ ఈ పర్ఫార్మెన్స్ గురించి ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్ ఇంద్రజా గారు భార్గవ్ అండ్ సౌమ్య వెరీ నీట్ క్లీన్ రొమాంటిక్ పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్ నాకు రామ్ప్రసాద్ గారి డాన్స్ అంటే ఎప్పుడూ ఇష్టం ఈసారి ఎంత స్టైలిష్ గా పర్ఫామ్ చేశారు కర్ణ యు ఆల్సో జస్ట్ మ్యాచ్డ్ హిమ్ స్టైల్ అండ్ అరియానా మ్యామ్ వెరీ హాట్ పర్ఫార్మెన్స్ ఎంత బ్యూటిఫుల్ గా చేశారు మీరు చేసిన ఈ మంచి మంచి పర్ఫార్మెన్సెస్ ఏది కూడా ఈ క్లాసిక్ పర్ఫార్మెన్స్ మీద ఆర్జే శేఖర్ బాద్షా ఎపిసోడ్ లో ఆది గారు లేదన్న లోటు తీర్చారండి మీరు ఆయన తర్వాత అంత క్లాసిక్ మూమెంట్స్ మీ నుంచే చూసాను నేను ఐమ్ సారీ శ్రీకర్ మీ పేరే మర్చిపోయి యాక్చువల్గా కొరియోగ్రాఫర్ ఇతనే మేడం ఈ సాంగ్ కి ఇతను చెప్పండి అందరు చేశారు గమ్మత్ ఏంటంటే ఏం తెలియకపోయినా రాకపోయినా అంత కాన్ఫిడెన్స్ గా ఎలా చేశారు ఆయన ఎలాగంటే నాకు వచ్చిందేరా డాన్స్ మీరు చూడాలి ఇంకంత ఆయన మొత్తానికి ఎపిసోడ్ లో చాలా హడావిడిలు ఉండబోతుందండి ఎందుకంటే ఇక్కడ అందరు యాంకర్స్ కాబట్టి మైక్ దొరికితే చాలా దోచేస్తారు
ఇలా మీరు నాలుగా డాన్స్ నేర్చుకోవాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి కావాలి. పెళ్లి అయితే ఆటోమేటిక్ డాన్స్ వచ్చేస్తుంది. అవునా? ఎలా? అది కూడా అబ్బాయిలకి మాత్రమే వస్తుంది. వీళ్ళందరూ మామూలు ప్రోటీన్ వెస్టర్న్ స్టెప్స్ చేసేస్తారు. నేను ఒక్కడిని క్లాసిక్ చేయడానికి కారణం ఏంటంటే పెళ్లి అయితే పెళ్ళం వస్తుంది. పెళ్ళం వస్తే మనకి డాన్స్ నేర్పిస్తుంది. పెళ్ళం వస్తే కాళ్ళ కింద వణుకొస్తుంది. అప్పుడు మనకు వస్తుంది భరతనాట్యం. ఇలాంటి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ని కొరియోగ్రాఫ్ చేసిన శ్రీకాంత్ మాస్టర్. డాన్సర్స్ రండి రండి. శ్రీకాంత్ మాస్టర్ ఇంత మంది యాంకర్స్ అసలు మైక్ దొరికి దోచేస్తున్నారు, మీరు ఎలా హ్యాండిల్ చేశారు వీళ్ళందరిని? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బాగానే మేనేజ్ చేశా. ఇతను నన్ను మేనేజ్ చేశాడు. అన్న ఈ మూమెంట్ చేద్దామంటే మాస్టర్ మీరు కొరియోగ్రాఫ్ చేయండి, బట్ నేను చేయను, నన్ను ఫాలో అయిపోను అని చెప్పారు. అంతే, ఇది స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అంతే. బాగా ఎంటర్టైన్ చేశారు శ్రీకాంత్ మాస్టర్. థాంక్యూ మ్యామ్, థాంక్యూ. వెరీ స్టైలిష్ అండ్ ఆల్ ద ఫోర్ సాంగ్స్ వర్ వెరీ గుడ్. మరి ఈ పర్ఫార్మెన్స్ అయితే అద్దరు కొట్టారు అందరూ. మళ్ళీ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఏంటో చూసేద్దాం. స్పెషల్ సెగ్మెంట్ తో రెడీగా ఉన్నారు. మేమే భయ్యా. మీరా? అవును భయ్యా. ఒకటి చేసాం భయ్యా. ఏంటి? మీరు కూర్చోవాలి భయ్యా. కూర్చుంటాను భయ్యా, మీరు వస్తే నేను వెళ్తా. జయతి, మీ పార్టీలో ఇంకొంచెం కలర్ యాడ్ చేయడానికి కలర్ఫుల్ షర్ట్స్ వేసుకుని వీళ్ళు వచ్చేసారు. అయితే మీకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలి? నాకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలంటే మేము చేసిన ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళని చేసి చూపించమనండి. సో మీరు చేసిన షోస్ ని వీళ్ళు ఇప్పుడు స్టేజ్ మీద రీక్రియేట్ చేయాలి, అంతే కదా? ఆల్ రైట్, మోడల్స్ రెడీయా? అయితే మొదలు పెట్టండి. ఫస్ట్ చీర కట్టుకో. మా షోలు ఇట్లనే ఉంటాయి మేడం. హాయ్, హలో, వెల్కమ్ టు ముట్టుకుంటే కట్టు చీర. చూస్తున్నదండి స్క్రోల్స్ లో వచ్చేటివి ఇవన్నీ చీరలు ఎన్నో ఉన్నాయి. సో ఈ చీరలో మీకు నచ్చిన చీర చెప్తే దీని రేట్ చెప్తే మీకు ఆ చీర మీకు సొంతం అవుతుంది. ఓకే, ఫస్ట్ కాలర్ తీసుకుందాం మనం. హలో, హలో మేడం, నేను కరీంనగర్ నుంచి ఫోన్ చేస్తాను మేడం. చెప్పండి. నాజు మేడం. నమస్తే మేడం. నా పిల్లని చీర దండ మీద అరితే ఎవరు ఎత్తుకోవేరు మేడం. రాంగ్ నంబర్ అండి ఇది. అదే మేడం, గన్లు ఏమైనా చీర ఉన్నాయో చూడండి మేడం. గన్లు ఏమైనా చీర ఉన్నాయో చూడండి మేడం. దీంట్లో ఏం చీర లేవు. అదే మేడం, అదే మేడం. ఏ, ఇది మా చీర. అది నా పిల్లంది మేడం. మేడం, అరే మా చీర నాది మేడం. నెక్స్ట్ కాలర్ తీసుకున్నాం మనము. అడ్డమైన కాల్ అన్ని కలుపుతుండే ఎవడో. రెండు క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీకు ఒక చీర వస్తుంది. నీళ్లు ఏ కలర్ ఉంటాయి? ఆప్షన్స్ ఏమన్నా లేవు మేడం. ఆప్షన్స్ నీళ్లు ఏ కలర్ ఉంటాయి? ఆప్షన్స్ చెప్పరా? ఆప్షన్స్ చెప్పరా? ఎవరు లేరా? హలో, హలో మేడం. హలో, నమస్తే మేడం. సార్ కొంచెం టీ వాళ్ళు తగ్గిరా. అరే తగ్గించాను మేడం. ఇంకా కొంచెం తగ్గిరా. అరే తగ్గించ, బద్దలు కొడేసాను మేడం. ఇంకా వస్తుంది సార్. పక్కింటి అనుకుంటా మేడం. ఇప్పుడు చెప్పండి మేడం. సార్ ఇంకొస్తుంది సార్. పక్క వీధులు అనుకుంటా ఆగు మేడం. ఇప్పుడు చెప్పండి మేడం. హలో, సౌండ్ తగ్గించండి సార్. టీవీలు అన్ని అసలు పగలు కొట్టేసా. ఇంకా వస్తుంది మేడం. ఓ సారీ సార్, మాది టీవీ కొంచెం. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. సరే మేడం, కొట్టే మేడం. ఓకే సారీ, సారీ. ఈ అమ్మ అడ్డమైన కాల్ వస్తుంది. ఒక్కడికి మెయిన్ కాల్ వస్తలేదు. సో నెక్స్ట్ కాలర్. హలో, హలో, ముట్టుకుంటే పట్టు చీరకి స్వాగతం, సుస్వాగతం. మేడం, మేడం. హలో, మీ ఆయన రంగంలో దొరికిపోయాను ఇక్కడ. ఇది రాంగ్ నంబర్, ఇంటికి కాల్ చేద్దు. ప్లీజ్ ప్లీజ్. మీ ఆయన రంగంలో దొరికిపోయాను. దొరికిపోతే కొట్టారు సార్. పర్సనల్ నంబర్ చేయకూరి ప్లీజ్. సారీ సార్, రాంగ్ నంబర్, మీకు కాల్ వేరే వాళ్ళు చేశాను. నెక్స్ట్ కాల్ దిస్. హలో, మీ దగ్గర చీరలే దొరుకుతాయా లేకపోతే డ్రెస్సులు అలాంటివి ఏమైనా దొరుకుతాయా? నాకు జీన్స్ ప్యాంట్ కావాలి. పట్టితే పట్టు చీర మేడం. ఇక్కడ కోలైతున్న చీరలు కింద రేట్లు ఇచ్చిర్రు. ఆ రేట్లు చెప్తే మీ చీర సొంతం అవుతుంది మేడం, సొంతం అవుతుంది మేడం. మేడం, నేను చీరది రేట్ గెస్ చేస్తా మేడం. ఓకే మేడం, మీకు మా చీరలు చూపిస్తా మేడం. దీనికి మంచి మంచి కలర్లు వచ్చినాయి మేడం. కర్ర కలర్, ఎర్ర కలర్, పచ్చ కలర్, తెల్ల కలర్, ఇలాంటి బార్డర్ ఇట్లా చాలా వెరైటీ మేడం. మేడం, ఓకే మేడం, నాకు చీర ఓకే, కానీ నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్. మా బ్రదర్ ది బర్త్డే, చింటూకి హాయ్ చెప్పరా. ఇది బర్త్డే షో కాదు మేడం.
సాంగ్ ఇది అశో కాదు మేడం, ఇది ముట్టుకుంటే పట్టు చీరా. ఎవరైతే వస్తున్నారు తమ్ముడు షోకి వస్తున్నావు రా నాడు నాడు. హలో 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 హలో, ఎవరు? ముట్టుకుంటే పట్టు చీరా? అవునండి. ముట్టుకోనా? ముట్టుకుంటే పట్టు చీర అన్నావుగా. ముట్టుకుంటా ముట్టుకుంటా. ముట్టుకుంటే కాదురా నాయన, నీకు దండం పెడతా. ఎవర్రా దీని మేనేజరు? దీని మేనేజరు దండం పెడతా పోమా. ముట్టుకోనా? వద్దు ఒక్కసారి. సో ఈ చీర రేటు 2000, మీ రేట్ చెప్తే దాన్ని ఫిక్స్ చేసాం. హలో హలో, ఏమే ఏడున్నావే? ఎవరు? నేను మొగని, నేను మొగని. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు కదా అమ్మ, ల్యాండ్ ఫోన్ చేస్తావు. ఫోన్ చేయాలి మేము తోలు. ఇందాలి షో చూస్తున్నాను, మీ దగ్గర ఫోన్ లేదు, ఫోన్ ఇవ్వడానికి వచ్చా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంట్లో మాట్లాడండి. హలో చెప్పండి. ఉన్నాయండి చీరలు, ఉన్నాయి. ఏం కావాలి? అదే ఉందా? వరంగల్ చీర ఉంది, సింగపూర్ చీర ఉంది, మీకు ఏ చీర కావాలి? అది కాదండి, అది ఉందా? అది ఉందా? ఏ చీర కావాలి చెప్తే అది ఉంటది. మీ దగ్గర ఏమున్నాయి? వరంగల్ చీర ఉంది, సింగపూర్ చీర ఉంది, మీకు ఏ చీర కావాలి? అది మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అది అంటే ఏది? అది కావాలి మేడం. అది ఏది కావాలా? అది మేడం. అది అంటే ఏంద్రా? అదే అదే. అరే తమ్ముడు ఇట్రా, స్టూడియోకి వచ్చి మాట్లాడుతున్నారు. స్టూడియోకి వచ్చి మాట్లాడుతున్నారు. అరేలేండి. ఉందా? ఏది? 20 రూపాయలు చీర. అరే నాకు ఈ షో వద్దు. ఏ ముద్ర అబ్బాయి, నేను వెళ్ళిపోతున్నాను. ఆ చీర కట్టుకొని నేను. A few moments later. Welcome to the Chilipi Show. నేను అడిగే చిలిపి ప్రశ్నలకి మీరు చిలిపి చిలిపి సమాధానాలు చెప్పి నా మనసుతో పాటు ఈ పట్టు చీరలు కూడా గిఫ్ట్ గా గెలుచుకోవచ్చు అన్నమాట. నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మ, ఆ కట్టుబడికి తరించాను పట్టు పురుగు జన్మ. కట్టుబడికి తరించాను పట్టు పురుగు జన్మ అన్నారు. ఎన్నో రకాల పట్టులున్నాయి, కంచి పట్టు, ధర్మారావు పట్టు. కానీ నాకు ఫోన్ చేసే వాళ్ళందరూ కూడా నన్ను గుర్తుపట్టు గుర్తుపట్టు అంటుంటారు అన్నమాట. పట్టు పురుగులు సీతాకొక చిలుకలు అంటుంటారు కదా, చాలా మందికి ఇష్టం. సీతాకొక చిలుకకి ఆ పేరు ఎలా వచ్చింది? ఓకే, వి హావ్ కాలర్. సీతాకి కోక్కరితే సీతాకొక చిలుక అయింది అది. సార్ నమస్తే సార్, ఒక చిలుక ఉంది సార్, దాని పేరు సీత సార్, అది కోక్ గడ్డింది సార్, అది కోక్ గడ్డింది సార్. యాక్చువల్గా మనం రూట్స్ లోకి వెళ్తే అర్థం అవుతుంది అనమాట. గొంగళి పురుగు సీతాకో చిలుకైందని తెలుసు కదా మనందరికి. గొంగళి పురుగు ఏం చేస్తుంది? చెట్టు దగ్గర పాకుతూ ఉంటుంది. పాకేటప్పుడు నాది ఏమిటి బతుకుతూ, నేను ఎప్పుడే గుర్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. నేను ఎప్పుడే గుర్తాను అంటే ఏంటి? వెన్ ఫ్లై, వెన్ ఫ్లై. వెన్ అంటే ఏంటి? ఎప్పుడు? వెన్ బటర్, బటర్, బటర్. ఎంత టాలెంటెడ్ సార్. మీకోసం శ్రీదేవి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్న వాళ్ళందరూ జరుపుకుంటున్న పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఫ్యామిలీ ఫంక్షన్, ఓణీ ఫంక్షన్, దినాలు, తద్దినాలు. దినాలు, తద్దినాలు. ముందుగా మా బుడిపూడి నడకలు నడిచే బుజ్జాయి, మా చెట్టి తల్లి, మా పుట్టి తల్లి, మా కన్న తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందించగలరు అని అంటున్నారు వాళ్ళ అమ్మ, నాన్న, ఇంటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, పాలవాడు, పెరుగువాడు, కూరగాయల వాడు, వీళ్ళందరూ కూడా. మీ చిన్నారి చిట్టమ్మకి మా వైపు నుంచి కూడా అందుకుంటే పుట్టినరోజు శుభాకాంక్షలు. మరొక అద్భుతమైన ఉత్తరం పంపించారు ఒక కాలర్. ఆయన పంపించిన మ్యాటర్ ఏంటంటే, ఈరోజు మొదటి రాత్రి అంటే శోభనం జరుపుకుంటున్న మా ఊరి మొనగాడు, పోటుగాడు, అందగాడు, మన్మధుడు, సుందరాంగుడు, రాకుమారుడు, రాజకుమారుడు, బుద్ధిమంతుడు, ఉంగరాల జుట్టు, కోరమేసి ఉన్నటువంటి మా చింతల మల్లేష్ గారికి కొత్తగా పెళ్లైన సందర్భంగా మొదటి రాత్రి శుభాకాంక్షలు తెలియజేయండి అంటూ 10th class స్నేహితులు, అలాగే బంధువులు సన్నీ లియోన్, మియా లియోన్, మాయా ఖలీఫ్, బుర్జ్ ఖలీఫా, షకీలా, టకీలా, సెవెన్ సెన్స్, జాలీ సెన్స్, విలియం సెన్స్, థోమస్ ఆల్వా ఎడిషన్, మా చింతల మల్లేష్ కి విశేష తెలియజేయండి అంటూ కోరుతున్నారు. ఇప్పుడు ఓ పాట రాబోతుంది. నేను అంత చదివే లోపు అయిపోయింది, వెళ్ళిపోయింది, తెల్లారిపోయింది, వెళ్ళిపోయింది.
రైట్స్ సర్దా సర్దాగా ఫుల్ ఆన్ ఎనర్జీగా ముందుకు వెళ్తున్న ఈ యాంకర్ సెలబ్రేషన్ లో ఇప్పుడు మరో పర్ఫార్మెన్స్ జరగబోతోంది. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ వెల్కమ్ బోలే అండ్ వరం. కట్నముద్దు అంటివిరో సైదులో నన్నే లక్షలు కోట్లనుకున్న మొగనివో కానుకలే వద్దంటివి సైదులో నా మనసును మనువాడిన మొనగానివో ఆస్తి పాస్తులొద్దంటివి సైదులో నీ దోస్తి నాకు ముద్దంటివి సైదులో మూడు ముళ్ళు వేసిన నా ఏడడుకుల సైదులో ఎక్కుర ఎక్కు అరే ఎక్కుర ఎక్కు సైకిలో తక్కుర తప్పు సైదులో నన్ను తోల్కబోయి తించరో నా అత్తగారి ఇంటిలో డుగుడుగుడుగు బుల్లెటో లేకున్నా సైదులో నీ ట్రింగు ట్రింగు సప్పుడొచ్చే సైకిలేకి రాకురో. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ముద్దాయి భోలే మీద బుజ్జికి నిజంగా ప్రేమ లేదా, లేక తన అన్నయ్యలకు భయపడి తనపై కేసు పెట్టిందా? పూర్వాపరాలు విచారించే ముందు ముద్దాయి భోలేకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడమైంది. కష్టపడ్డా, ఇష్టపడ్డా, లవ్లబడ్డా, అది కాదంటే కాళ్ళ మీద పడ్డా, అది సరే అంటే సంబరపడ్డా, దానన్నలతోటి తనులబడ్డా, కింద పడ్డ మీద పడ్డ కర్మగాలి జేళ్ళబడ్డ వాణ్ణి వీణ్ణి బదిలాడి ఆఖరికి బయటపడ్డా. కొంచెం బీట్లో ఏడు. జుమ్ 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 మోసం చేసి కదా బుజ్జో వాపుచి ఏ పాప చేసిండి బుజ్జో ఓనా బుజ్జి ఇంకా ఇంకా సిక్కు లేదు ఏర్తవా మొగని వై ఇంకా ఇంకా జుమ్ లాగరు పోగరు గాన్ని తెచ్చి లచ్చల కట్నం ఇత్తరే బుజ్జా బుజ్జి అచ్చంగాలు చేస్తే పిత్త పోడంటారే బుజ్జా పిత్త బలిసినోళ్ళకే పిలిచి పిల్లనిత్తరే బుజ్జా బుజ్జి ప్రాణంగా ప్రేమిస్తే ప్రాణాలేది ఏమంటావు? ఆడు కట్టకాడుకలు తీసుకునే వేస్ట్ కూడా అయితే నేను ఎదురు పెట్టు పోతులు పెట్టి పెళ్లి చేసుకునే గడుచున్న మోతగాన్ని బుజ్జో రా బుజ్జీ. సరే గానీ అమ్మాయి కోసం ఏం కొన్నావు చెప్పా. పాలమ్మిన దానికి పట్టు చీర కొన్నా 30,000, పూలమ్మిన దానికి పుస్తెల తాడు కొన్నా 50,000, బోర్వెల్ నడిపిన ఇంట్లో బాసన్లు కొన్నా 75,000, బర్లను పెంచిన దానికి బంగారం కొన్నా 100,000, ఒళ్ళు వంచి ఇల్లు కొన్న చెమటగార్చి కారు కొన్న బెడ్ మీద పరుపు కొన్న 10 మందిల పరువు కొన్న ఇచ్చ దిత్తు కదని బుజ్జో చిన్న బుజ్జో నీళ్ళు చూసి నీ కంటికి నిద్రెట్ల పట్టే బుజ్జో బుజ్జి మన జ్ఞాపకాలు మరిచి నీకు పువ్వెట్లా వంట పట్టే బుజ్జి ఊరంతా పొక్కినాక ఊరి చూడెందుకు ఇంక బుజ్జా బుజ్జి మనసులు కలిసినాక డొంక తిరుగుడెందుకు ఇంక బుజ్జో. దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మొరినట్టు మనం ఎప్పుడో పెట్టుకున్న కనెక్షన్ కు మీ అన్నల రియాక్షన్ ఏందో నీ ఓవర్ యాక్షన్ ఏందో అర్థం కట్టేది బుజ్జో ఓ బుజ్జి. ఇప్పుడు ఏమంటావు మరి? నొల్లి చేస్తే పబ్లిక్ అయితా, పెళ్లి చేస్తే దావత్ అయితా, హాయిగుంటే హనీమూన్ అయితా, మీ అండ ఉంటే దండం పెడతా, లైక్ కొడితే ఐకాన్ అయితా, షేర్ చేస్తే ప్యారుగుంటా, సబ్స్క్రైబ్ చేస్తే సక్సెస్ అయితా. సుమ్ 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 ఓలే ఆఫీషియల్ ఛానల్ పెట్టుకుంటేనే బుజ్జో బుజ్జి, బొంబారుగా చూసుకుంటేనే బుజ్జో బుజ్జి. విన్నారు కదా,
బోలే అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేస్తే మా బుద్ధిని సల్లగా చూసుకుంటా. కష్టపడ్డా, ఇష్టపడ్డా, లవ్లబడ్డా అది కాదంటే అసలు ఎలా పదాలని పట్టుకొని పాటగా ఎలా మార్చారండి? అంటే ఒక ఎక్స్పెరిమెంట్, నేను ఇంట్రొడ్యూస్ అయితే ఒక కొత్త పాటతో కావాలని చెప్పి అనుకున్నాను. ఊర్లలో వాడేటువంటి వాడుక భాషను తీసుకొని వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్లు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. మొత్తానికి ఎక్స్పెరిమెంట్ వచ్చి సక్సెస్ఫుల్ గా మారింది. అండ్ వరం, వాట్ కెన్ ఐ సే, వాట్ అ పవర్ఫుల్ వాయిస్, వాట్ అ పవర్ఫుల్ వాయిస్. ఎక్కు సైకిలో తొక్కుర తొక్కు సైదులో అనుదోల్గా పోయి దించరు మా అత్తగారి ఇంటిలో. అత్త మీకు అత్తగారు వస్తే తెలుస్తుంది అది. అయినా నా అత్త ఇక్కడే ఉందిలే. మరేంద్రజా గారు, మీకు ఎలా అనిపించింది ఈ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్? బోలే గారు, వన్ ఆఫ్ ద మోస్ట్ క్రేసియస్ట్ పర్ఫార్మ్ ఐ హావ్ ఎవర్ విట్నెస్డ్ ఇన్ శ్రీదేవి డామ కంపెనీ. అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, మీరు అసలు యువర్ అ టోటల్ పర్ఫార్మర్ అండి, కంప్లీట్ పర్ఫార్మర్. మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్, యువర్ అ లిరిసిస్ట్ అండ్ అస్ వెల్ అస్ అ సింగర్. అలా దూసుకెళ్ళిపోండి అంతే ఇంకా. వరం, మీ గొంతు ఆ భగవంతుడు మీకు ఇచ్చిన వరం. అంత రేంజ్ లో క్లారిటీ ఏంటి అసలు, మీరు పాడుతుంటే ప్రతి మాట ప్రతి పలుకు మాకు అలా గుడిగంటే ఇంకా టంగ్ టంగ్ అని పడుతుంది. అంత మంచి క్లారిటీ ఉంది మీకు. మే గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. లాంటి ఒక మంచి పొజిషన్ కి మీరు రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను రీసెంట్ గా మూవీస్ కూడా పాడుతున్నా మ్యామ్. యాక్చువల్లీ రీసెంట్ విరాట పర్వం అనే మూవీలో పాడాను. దాంట్లో నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో, చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో. యాక్చువల్ గా నేను ఇదే చెప్పొచ్చాను. ఇప్పుడు ఆ గొంతులో మీకు ఆ రేంజ్ మాత్రమే కాదు, ఎక్స్ప్రెషన్స్ అంత బాగా పలుకుతుంది. మీరు కావాలంటే చూడండి, వెరీ సూన్ యు గోయింగ్ టు రీచ్ వెరీ గ్రేట్ హైట్స్. మేడం, కష్టపడ్డ సాంగ్ కి కొరియోగ్రాఫ్ చేసినటువంటి అనిల్, అనిల్ గారండి, అనిల్ కందుకూరి. కష్టపడ్డ, ఇష్టపడ్డ, లవ్లబడ్డ, విషింగ్ యు ఆల్ గుడ్ లక్ అండి. అసలు ఆయన పాడుతుంటే ఇక్కడ అందరూ కూడా అసలు మామూలుగా లేదు. ఆయన వాయిస్ లోనే వైబ్రేషన్ ఉంది. ఎనీహౌ, ఆల్ ది బెస్ట్ అండి, బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఇంకా మీరు మీ నుంచి సాంగ్స్ ఇంకా రావాలి. నెక్స్ట్ ఇయర్ లో మీ పేరు మారి మోగాలని కోరుకుంటున్నాను. మరి ఇంత బాగా ఈ పాటికి వెనకాల ఇంకా కలర్ఫుల్ చేసిన డాన్సర్స్ ఎక్కడ? రండి రండి. వీళ్ళందరూ రావడమే క్రేజీ అనుకున్నాము, మరి ఈ పర్ఫార్మెన్స్ అయితే క్రేజీగా బాప్, వెరీ నైస్. ఈ పర్ఫార్మెన్స్ గురించి ఫైనల్ రివ్యూ ఇవ్వడానికి వచ్చేస్తున్నారు లెజెండరీ రివ్యూయర్. మా కామెంట్ ఏంటంటే, మలడి సబ్ను యాడ్ చేసినాం, కష్టపడ్డా పాలం మీద పెరుగమ్మినా, కానీ ఈ డైలాగ్ అన్నీ ఒక పాట రూపంగా కట్టినా చాలా గ్రేట్ అన్నాను. థ్యాంక్ యూ అన్న. ఈ యూట్యూబ్ లో ఈ మాటలతోటే మలయాడికి ఫుల్ ఫ్యాన్స్ పెరిగిపోయారు. కానీ ఇప్పుడు ఆయన పాట రూపంగా తయారు చేసినావు, పాటనే రెడీ చేసినావు. బాగా వ్యూస్ వచ్చినాయంట, బాగా ప్రేక్షక ధరను కూడా బాగా వైరల్ అయింది. ఈ వైరల్ అయినాక నీకు ఎన్ని పైసలు వచ్చినా? నువ్వు విని స్కూల్ కాలేజీలు కట్టావన్నా? ఆయన పాలు నిజంగా అమ్మిడు కాబట్టి సంపాదించిండు. నేను ఇలా డూబు అమ్మిన కాబట్టి ఆ పాలు అమ్మిన పైసలు నాకు ఇస్తే నేను ఏదన్నా ఉపాయం చెప్తా. ఇంకో పాట బాగుంది, బాగుంది. మొత్తానికి థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ క్రేజీ పర్ఫార్మెన్స్ అండ్ ద క్రేజీ రివ్యూ. మొత్తానికి దిస్ వాస్ క్రేజీ కా బాప్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. అయితే మన ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఈ పార్టీలో సీనియర్ యాంకర్స్ ఉన్నారు, జూనియర్ యాంకర్స్ ఉన్నారు. మరి అయితే ఈ పార్టీని కిక్ స్టార్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు జ్యోతి విత్ ఆసమ్ పర్ఫార్మెన్స్. సో లెట్స్ వెల్కమ్ హర్. అరే ఏంట్రా, ఈ పెళ్లికి ఎంతమంది అబ్బాయిలు వచ్చారు? పెళ్లి కూతురికి ఒక ఫ్రెండ్ ఉందిరా, అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. అమ్మాయి కోసమే ఇక్కడ ఇంతమంది అబ్బాయిలు. ఎవర్రా అమ్మాయి? అమ్మ
అమ్మాయి బాగుంది కదా. మంచి డాన్సర్ గా మనందరి ముందు రాడ వాట్ అ కమ్ బ్యాక్
అండ్ నిజంగా పాట చాలా బాగుంది, చాలా క్యాచీగా ఉంది. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కి ఇది ట్రెండింగ్ లో ఉంది. లైవ్ పర్ఫార్మెన్స్ వాజ్ ఆల్సో వెరీ వెరీ ఎనర్జెటిక్. మరి ఇంద్రజ గారు, యువర్ కామెంట్స్ ఆన్ ఇట్. సీనియర్స్ రంగంలోకి దిగితే అట్టుంటది మరి. జయతి గారు, వెల్కమ్ 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 బ్యాక్. లెట్ ఇట్ బి అ గ్రాండ్ కమ్ బ్యాక్. ఐ విష్ హోల్ హార్టెడ్లీ మే ఇట్ బి అ న్యూ బిగినింగ్ అండ్ అ లాట్ అండ్ లాట్ మోర్ ఆఫ్ వెంచర్స్. మీరు యాజ్ అన్ ఆర్టిస్ట్ గా అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ గా కూడా మీరు ఇంకా చాలా చాలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాట్ వాజ్ రియలీ రియలీ సో లవ్లీ టు వాచ్ యూ డాన్సింగ్. ఇట్స్ సో బ్యూటిఫుల్ విత్ యువర్ ఎక్స్ప్రెషన్స్, విత్ యువర్ మూవ్మెంట్స్. యూ జస్ట్ సెట్ ద స్టేజ్ ఆన్ ఫైర్. మరి పార్ట్నీ కొరియోగ్రాఫ్ చేసిన దిలీప్ మాస్టర్, వాట్ ఐ లైక్ ద మోస్ట్ ఇస్ మీరు ఎప్పుడు ఒక సాంగ్ స్టేజ్ మీదకి తీసుకొచ్చినా ఆ ప్రాపర్టీస్ మీద మీరు పెట్టే కాన్సన్ట్రేషన్ అండ్ డాన్సెస్ అండ్ కాస్ట్యూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ యూ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ న్యూయాన్సెస్. దాట్స్ టూ గుడ్. మరి ఈ పాటలో డాన్స్ చేసిన మన కలర్ఫుల్ డాన్సర్స్ ఎక్కడా? రండి రండి రండి. So first, Dilip Master, a few words from you. అంటే మేడం గురించి చెప్పాలి మేడం. ఒక ఫుల్ డే మార్నింగ్ 10 నుంచి నైట్ 9 వరకు ఎక్కడికి వెళ్లకుండా సేమ్ ఫ్లోర్ లోనే ఉండి ప్రతిది పిన్ టు పిన్. చెప్పాను కదరా బంగారం, సీనియర్స్ అంటే అట్టుంటది. ఈ సాంగ్ ని నేను 2 డేస్ కంపోజ్ చేసుకున్నాను, అంటే ఒరిజినల్ గా. ఆల్బమ్ రిలీజ్ అయిన తర్వాత దిలీప్ మాస్టర్ అన్నారు మళ్ళీ నా ఓన్ గా నేను కొన్ని మూమెంట్స్ చేస్తాను అని. ఆ నెల రోజుల నుంచి క్యారీ అయిన మూమెంట్స్ అన్ని మళ్ళీ తను చేసిన దానికి రిసీవ్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది నాకు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ టైం తక్కువ టైంలో చేయాల్సి వచ్చింది. మరి ఇలాంటి ఇంకా చాలా ట్రెండింగ్ పాటలతో, ఇలాంటి సక్సెస్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో మీరు వస్తూనే ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ దిలీప్ మాస్టర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ బాయ్స్, థ్యాంక్ యూ. జయతి, మీ పాట ఎంత పెద్ద హిట్ అయిందో ఈ పార్టీ కూడా అంతకన్నా పెద్ద హిట్ అయిందని అనుకుంటున్నాను. మరి ఇంద్రజ గారు, మీకు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్ అండ్ ఓవరాల్ గా మన పార్టీ మీకు ఎలా అనిపించింది? అక్కడికి వచ్చి చెప్తా. ఓకే, మొత్తానికి ఓ గెట్ టుగెదర్ ని ఈవెంట్ గా మార్చిన ఇంద్రజ గారు వచ్చేసారు. హలో, యాంకర్స్ అంటే ఏంటి? మీడియాకి పబ్లిక్ కి ఒక బ్రిడ్జ్ లాగా, ఒక కనెక్టింగ్ పాలనలా ఉండేవాళ్ళు. అంతలో మనమే అక్కడ విడిపోతే ఎలా? బ్రిడ్జ్ అనేది ఎప్పుడు కనెక్షన్ తో ఉండాలి. సో ఇక్కడ సీనియర్స్ లేదు, జూనియర్స్ లేరు, యాంకర్స్ అంతే, ఆ ఒక్క పేరు మాత్రమే ఉండాలి. మొత్తానికి షో ఎవరు స్టార్ట్ చేస్తారు? ఈ ఎపిసోడ్ కి ఎండింగ్ ఇచ్చేద్దామా? శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఎపిసోడ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు కదా, మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం అంటే